వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. మనం ఈరోజు చూసుకా ఉంటే మరి మల్లన్న ఈరోజు ఈటల రాజేందర్ గారిని లైవ్ పెట్టడం జరిగింది. ఈటల రాజేందర్ గారితో చర్చ పెట్టడం జరిగింది. అంటే చూసుకుంటే మల్లన్న గారి ఉద్దేశం చూసుకుంటే యాజ్ అ జర్నలిస్ట్, ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు అంటే అన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడలేదు తప్ప, కానీ ఈరోజు కేంద్రం గురించి మాట్లాడద్దు అంటూ ఓన్లీ కేవలం రాష్ట్రం గురించి మాట్లాడిన ఒక సూచనలు కూడా లైవ్లో ఇవ్వడం కూడా చూస్తూ ఉన్నాం మనం. అంటే అదే కాకుండా మరి మల్లన్న అంటే ప్రత్యేకంగా కావాలని తెలంగాణ అంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసే విధంగా అంటే ఏవైతే కొన్ని విషయాలను ఈటల రాజేందర్ దగ్గర నుంచి రప్పించే ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఈరోజు చూసుకుంటా అంటే ఎస్సీలను విభజించే పని అప్పయిపోయారని ఈటల రాజేందర్ గారికి చెప్పిన సందర్భం చూసుకుంటే ఎస్సీలను విభజించే కార్యక్రమంలో కూడా మరి ఈటల రాజేందర్ గారి పాత్ర ఉందని మరి ఆయననే చెప్పారు. అంటే ప్రత్యక్షంగా కాకుండా అంటే నేను పెద్దరికం చేశాను అని చెప్పి ఇటు మందకృష్ణ గారి మరి ఆ సంఘం ఏదైతే ఉందో మందకృష్ణ గారి యూనియన్ని మరి కొంచెం డౌన్ చేసే విధంగా చేశానని కూడా మరి ఇక్కడ ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికా లేక ఆయన యొక్క స్వలాభం కోసమా ఈటల రాజేందర్ గారు ఇటు ముదిరాజులను తెలంగాణ ముదిరాజ సంఘం అని తను ఏర్పాటు చేసి ఇటు టీఆర్ఎస్కి మరి ఇటు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే విధంగా అంటే ఎక్కువ మందిని ఇటు టీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీకి అంటే ఆటోమేటిక్గా అంటే గొప్ప నాయకుడిగా ఒక మినిస్టర్కి ఎదగాలంటే మరి తనకున్న ఒక కమ్యూనిటీ అయితే ఏదైతే ముదిరాజ్ కమ్యూనిటీ ఉందో ఆ ముదిరాజ్ కమ్యూనిటీ అంతా బలం ఎక్కువ ఉందని చూపించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వానికి అనుసంధానం చేశామని చెప్పేసి కూడా మన ఈటల రాజేందర్ గారు స్వయంగా తానే చెప్పినట్టు కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇండైరెక్ట్గా చెప్తాయి ఏంటంటే అంటే ఈ అంటే ముదిరాజ్ సంఘాన్ని అంటే అన్ని కులాలని మనం ఏకం చేసాం కానీ ముదిరాజ్ సంఘాన్ని కూడా మరి ముఖ్యంగా అంటే తను ఈటల రాజేందర్ గారు కూడా ముదిరాజ్ కాబట్టి ముదిరాజ్ సంఘాన్ని కూడా ఎక్కువ మంది ఉండే ఒక ముదిరాజ్ సంఘాన్ని మనం ఇటు టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా చేశామన్నట్టు దీన్ని చూసుకుంటే ఎలా ఉంది అంటే కంప్లీట్గా ముదిరాజ్ తన బలాన్ని అంటే తన రాజకీయ వ్యవస్థ తన రాజకీయ ఈటల రాజేందర్ గారు తన రాజకీయంగా ఎదగాలని ఒక ఉద్దేశంతో ఒక మినిస్టర్గా ఎదగాలి ఇంకా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ముదిరాజుల సపోర్ట్ ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ముదిరాజులను కూడా ఏకం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చూసా ఉన్నా మనం అంటే దీనిలో కూడా చూస్తూ ఉంటే ముదిరాజులో కూడా రెండు సంఘాలు ఉన్నట్టే మనం తెలుస్తూ ఉంది. అంటే చీల్చినట్టే అర్థమవుతున్నట్టు ఇటు ఎస్సీల చీలికలు కూడా తను పాత్ర వహించినట్టు ఇటు బీసీల ఇటు ముదిరాజుల చీలికలు కూడా తను పాత్ర వహించినట్టు అంటే క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తామంటే కె చంద్ర తను ఈటల రాజేందర్ గారు మాట్లాడిన సందర్భంలో కె చంద్రశేఖరరావు గారిని కె చంద్రశేఖర్ని కూడా ఇటు బయటకు పంపించి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన చంద్రశేఖర్ గారిని బయటకు పంపించారు. ఆయనని కూడా బయటకు పంపించిన తర్వాత వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టడం కూడా జరిగింది. ఈటల రాజేందర్ గారిని కూడా చంద్రశేఖర్ గారు తిట్టిన సందర్భం కూడా చూసుకున్న తర్వాత ఏదైతే కేసీఆర్ గారికి ఒక రోజు అవసరం ఉందో మరి ఆ రోజు మళ్ళీ పిలవడానికి నేను వెళ్ళాను అని చెప్పడం చూస్తుంటే మరి ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆ రోజు ఏమైంది ఈ ఆత్మగౌరవం అని చెప్పి కూడా మరి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఏదైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఏదైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మరి అక్కడున్న నియోజకవర్గ ప్రజల కోసమో లేకపోతే ప్రజల కోసమో ఏదైనా సమాజ ఒక మెరుగుదల కోసము వెళ్ళి ఒక పరిస్థితిని మరి దూరమైనప్పుడు కూడా తీసుకురామనే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అది కామన్గా ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా మరి అవసరం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుందంటే ఖచ్చితంగా దూరం ఉన్న పర్సన్ని కూడా దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది దీనిలో కొత్తది ఏం లేదు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మల్లన్న కరోనాకు దొంగలెక్కలు చెప్తున్నారని ఒక వాక్యాన్ని మరీ ఈటల రాజేందర్ గారి గురించి రాపడదాం అని ఒక ఉద్దేశంతో క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈటల రాజేందర్ గారు ఎక్కడా కూడా ఏది స్పందించలేదు. ఓ దయచేసి అంటే ఆయన కూడా ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, దయచేసి ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు. అన్ని మీడియా ఛానళ్ళు కూడా చెప్తున్నాం ఎవరిని కూడా భయభ్రాంతులు చేయొద్దు. ఒక కరోనా సోకిందంటే వాళ్ళకు తగిన చర్యలు జాగ్రత్తలు చెప్పాలి. మరీ ఆందోళన కార్యక్రమాలు ఆందోళన చెందించే దిశగా పొద్దున్నలేసి చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురై అయ్యో బెడ్లు దొరకవట్లేదు, అయ్యో అది ఆక్సిజన్ దొరకట్లేదు అని చెప్పి కరోనా పాజిటివ్ రాగానే చనిపోయిన వాళ్ళని మనం దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది మల్లన్న గారే. వెరీ ప్రతిరోజు పొద్దున్న లేవగానే పేపర్లు పెట్టుకొని ఇక్కడ కరోనా పేషెంట్స్ ఇంతమంది ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లిపోతుంది, తెలంగాణ రాష్ట్రం మునిగిపోతుందని చెప్పడంలో మల్లన్న గారే ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి ఇది మల్లన్న గారికి చుక్కెదురు అనే చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ లైవ్ డిబేట్లో మొత్తంలో చూసుకున్నట్టయితే ఏదో రాపడదాం ఈటల రాజేందర్ గారి నుంచి ఏదో చేద్దామని ఒక ఉద్దేశంతో మల్లన్న ఈరోజు లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ జరిగింది. చాలామంది మాత్రం కామెంట్ చేస్తున్నారు మల్లన్నతో డిబేట్ చేయడం అంటే అనవసరమైన విషయమే, ఎందుకు పనికిరాని విషయం అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇటు బీసీ సామాజిక వర్గాన్ని ఇటు చీల్చిన ఇటు ఈటల రాజేందర్ గారు ఇటు బీసీ ముదిరాజు సామాజిక వర్గాన్ని కూడా చీల్చారని ఇటు ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా చీల్చే దిశగా పనిచేశారని కూడా ఇటు ఈటల రాజేందర్ గారి మాటల్లో చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మల్లన్న ఈరోజు చేసి ఏదో చేద్దాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో చూపిద్దామని అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకొక క్వశ్చన్ కూడా ఇటు సంతోష్ జోగినిపల్లి సంతోష్ గారి గురించి కూడా క్వశ్చన్స్ వేయడం జరిగింది, అవి కూడా అబద్ధమని చెప్పారు. ఇదే విధంగా కేటీఆర్కి ఈటల రాజేందర్కి మధ్యలో అంటే కేటీఆర్ సీఎం అవుతే
ఈటల రాజేందర్ కి ప్రాబ్లమా అని అందుకే మిమ్మల్ని బయటకు పంపించారనే సమాధానికి మరి మంచి సమాధానం చెప్పారు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు చూసుకుంటే కేటీఆర్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు, మంచి మిత్ర సంబంధాలే, ఒకటే జిల్లాలో మంత్రులుగా పనిచేశాం, చాలా ఏళ్ల తరబడి పనిచేశాం కాబట్టి కేటీఆర్ నేను మంచి మిత్రులుగా ఉన్నాము, మంచి కలిసిమెలిసి పనిచేశాము తప్ప మాకు ఆయనకు మధ్యలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పి కూడా చెప్పలేదండి. అంటే ఇదంతా చూస్తుంటే మరి మల్లన్నకి ఈ రోజు చుక్కెదురా అని చెప్పేసి తెలుస్తా ఉంది. కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్.